ఏలూరు జిల్లా పోలవరం. సంక్రాంతి పండుగ పేరిట కోడి పందాలు జోదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలవరం డీఎస్పీ కె లతకుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పేరిట కోడి పందాలు జోదాలు కోడి పందాలకు బరులు నిర్వహించడం కోడి కత్తులు తయారు చేయడం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు ముందస్తు చర్యగా కోడి పందాలు జోదాలు పాల్పడే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు 20 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో కోడి పందాలు జోదాలు కోడి పందాల బరులు నిర్వహించిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత 3 ఏళ్లుగా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటున్నామని నేటి నుండి 15 రోజుల పాటు మండలంలో ఎక్కడ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కోడి పందాలు జోదాలు వంటివి నిర్వహించకుండా ఉండేందుకు తహసీల్దార్ బి సోమతి సిఏ విజయబాబు ఎస్ఐ పవన్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. చట్ట వ్యతిరేక జోదాలు నివారించేందుకు సాంప్రదాయ క్రీడలైన వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. వారితో ఎంపీడీఓ సిఏ శ్రీనివాస్ బాబు ఉన్నారు. సంబరాల పేరట జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే మా యొక్క గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో మేము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు, మా ఎస్హెచ్ఓ గారు, ఒక ఎన్జిఓ, ఇద్దరు కానిస్టేబుల్స్, వీడియోగ్రాఫర్తో కూడినటువంటి ఈ కమిటీ విలేజ్ లెవెల్లో కూడా పర్యటించి ఎక్కడైనా బౌట్స్ ఉన్నా ఎక్కడైనా కోళ్ళుని పందెం కోళ్ళుగా ఉపయోగించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రదేశాలను సందర్శించి వాళ్ళని బైండ్ అవుట్ చేయడం ద్వారా అదేవిధంగా షామియానాలు లైట్స్ ఎవరైనా సరే అద్దెకిచ్చేటటువంటి టిక్టాక్లు ఇవన్నింటిని కూడా గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయడం లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ మండల లెవెల్లో దీంతోపాటు గ్రామ స్థాయిలో కూడా మా మహిళా పోలీసులు మా సచివాలయం ఉద్యోగులందరూ కూడాను తమ వంతు బాధ్యత నిర్వర్తించి ఈ కార్యక్రమాలు ఏవి జరగకుండా మేము ఆపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇంతవరకు పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గౌరవ ఎస్హెచ్ఓ గారు మరియు మరవా గారు 20 మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది తర్వాత కూడా రాబోయేటటువంటి 15 రోజులు కూడా ఇది కొనసాగుతుంది. బైండ్ అవర్స్ దీనిలో నైఫ్లు టై చేసిన వాళ్ళు అదేవిధంగా లాస్ట్ ఇయర్ బౌట్స్ వేసిన వాళ్ళు ఆర్గనైజర్స్ కత్తులు తయారు చేసేవాళ్ళు కోళ్ళను పెంచేవాళ్ళు వీళ్ళందరినీ కూడా మేము బైండ్ అవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి యువతను మేము ఈ యొక్క అసాంఘిక కార్యక్రమం నుంచి దృష్టిని మళ్లించేందుకు గాను ఆల్టర్నేటివ్ గేమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా పోలవరం సబ్ డివిజన్లో మేము ఈ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం కూడాను మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి మేము ఈ కార్యక్రమాలని అమలు చేస్తాము. దీనిలో భాగంగా మండల స్థాయిలో కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, ఆడపిల్లలకి రంగబోలి పోటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలు అన్నిటికీ సంబంధించి మీడియా నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, పబ్లిక్ నుంచి, యూత్ నుంచి స్పందన రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి.